हाई स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल। मनम इंतवरकू सेल बायोलॉजी अंटे डेफिनेशन तेलुसुकुन्नाम। अदे विधंगा सेल बायोलॉजी यॉक्क हिस्टरी मरियु प्रोकैरियोटिक अंड यूकैरियोटिक सेल्स मध्य डिफरेंस गुरिंची तेलुसुकोवडं जरिगिंदन्नमाट। अंटे केंद्रक पूर्वक जीवुलकु निज केंद्रक पूर्वक जीवुल मध्य डिफरेंस गुरिंची लास्ट वीडियोलो मनं तेलुसुकुन्नाम। ई रोजु वैरस गुरिंची तेलुसुकुन्नाम। सो मन की वैरस तेसकने मुझे दीन या बेसीक पाइंट चूसक वैरस अध्ययन शास्त्रे वैरालजी अटार अंत वैरस अध्ययन चे शास्त्रा वैरालजी अटार। मोटमोदारी वैरस कवरंटे योवनोवस्की अने सैंटिस्ट मोदीसारी वैरस कम वैरस की पेर पेटिंद बैजरिंक अने सैंटिस्ट इतने वैरस कंटेजियम वैवम फ्लूइड पीलचा मोदीसारी एवर बैजरिंक अने सैंटिस्ट तरवा वैरस स्फटीक सैंटिस्ट स्टानली अंत वैरस स्फटीक सैंटिस्ट स्टानली अंत चूँ मन की वैरस स्टडी चेयरानी वैरालजी अटार। मन इंद्र मन मुगर सैंटिस्टर एवर योवनोवस्की अने सैंटिस्ट वैरस क वैरस अने पेर पेट सैंटिस्ट बैजरिंक स्फटीकरण सेवरंटे स्टानली स्फटीकरण मोदीसारी वैरस एंटे टोबाको मोजाइक वैरस दी मन शॉर्टकट टीएमवी अटार अगर टोबाइक मोजाइक वैरस अन्ट चूँ मन वैरस साधारण लक्षण ये विधा उठाई चुदा इवे अधिक अभारम गल न्यूक्लियो प्रोटीन इवे एला उठाएं वीट मालिक्युर वेट अने हेवी अंत अधिक उन्मा इवे अधिक न्यूक्लियो प्रोटीन कल इकड़ मन की न्यूक्लियो प्रोटीन मीनिंग कूस केंद्रकामलम उ दाने चुटू प्रोटीन कवच उ अटे केंद्रकामलम मरी प्रोटीन कवच उटे दाने न्यूक्लियो प्रोटीन अटार न्यूक्लियो प्रोटीन अने अधिक अभारम कल विधा उठाई। चूँ सेकंड पाइंट इवी अति सूक्ष्मजीवल कावचेत एलक्ट्रा मैक्रोस्कोप कई अंत मन चूँ वैरस बैक्टीरिया यानी मन कंटी कन्मटी। सो दी मन शक्तिवंत एलक्ट्रा मैक्रोस्कोप मन चूड़गल इधी सैकंड पाइंट। नैक्स्ट वीट परमाण एला उंटे 500 to 300 nanometers मध्य उ अटे वैरस परमाणमने 500 to 300 nanometers मध्य उ नानोमीटर अंटे 10⁻⁹ meters अंटे नानोमीटर अंटे 10⁻⁹ meters अंटे 10⁹ लेदा 10 angstroms का चेप्पुकुंटाम। इदंता कूडा वैरस का परिमाणम अन्नमाट अंटे 10 angstrom कन्ना तक्कुव उंटुंदी लेदा 500 to 300 nanometers मध्य उंटुंदी। ఇవి అతి చిన్న బ్యాక్టీరియా కన్నా చిన్నవి। చూడండి బ్యాక్టీరియాలో అతి చిన్న బ్యాక్టీరియా కన్నా బాగా చిన్నవన్నమాట ఇవి ఏవి వైరస్లు అనేవి। ఇవి పెద్ద ప్రోటీన్ అణువులు కేంద్రకామల అణువుల కన్నా పెద్దవి అంటే ప్రోటీన్ అణువులతో పోల్చుకున్న కేంద్రకామల అణువులతో పోల్చుకున్నవి వైరస్లు పెద్దగా ఉంటాయి కానీ అతి చిన్న బ్యాక్టీరియా కన్నా కూడా ఇవి చిన్నవిగా ఉంటాయి। ఇక్కడ మన కేంద్రకామల అణువులు అంటే డిఎన్ఏ గాని ఆర్ఎన్ఏ గాని చెప్పుకోవచ్చు। నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ బ్యాక్టీరియాల వడపోత పరికరాలైన పింగాణి వడపోత కడ్డీలు వైరస్ను వడబోయలేవు అంటే పింగాణి గాని వడపోత కడ్డీల ద్వారా గాని మనం వైరస్ను వడ అంటే ఫిల్టరేట్ చేయలేము అన్నమాట। కొల్లాయిడన్ సెల్యులోజ్ ఎస్టేట్ ఫిల్టర్లు మాత్రమే వీటిని వడబోయగలవు అంటే వీటిలో మనకి కొన్ని కెమికల్స్ ఉపయోగించి కొల్లాయిడన్ పదార్థాలు గాని సెల్యులోజ్ ఎస్టేట్ ఫిల్టర్ల ద్వారా కానీ మనం వీటిని వడబోయగలము। ఫిఫ్త్ పాయింట్ చూడండి ఇవి బ్యాక్టీరియాలు నీరు ఆకుపచ్చ శైవలాల వలె కేంద్రక పరోజీవులు। మనం ముందే చెప్పుకున్నాం వైరస్లు అనేవి ఏంటంటే ప్రోకారియోటిక్ లేదా కేంద్రక పరోజీవులు అని చెప్పుకున్నాం అంటే కేంద్రక పరోజీవులు అయినప్పటికీ కూడా ఏవి బ్యాక్టీరియాలని నీరు ఆకుపచ్చ శైవలాల వలె ఇవి కూడా కేంద్రక పరోజీవులు కానీ వైరస్లను ఈ బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలతో పోల్చలేము। ఇవి ప్రోకారియోటిక్ జీవులైనప్పటికీ వీటిని బ్యాక్టీరియాతో మనం పోల్చలేము నీలి ఆకుపచ్చ శైవలాలతో మనం వీటిని పోల్చలేము ఎందుకంటే ఇవి ఏంటంటే మనకి వైరస్లు అనేవి
సజీవ లక్షణాలు కలిగి ఉంటాయి, నిర్జీవ లక్షణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇవి అవికల్ప పరాన్న జీవులు. ఇవి ఎలా ఉంటాయంటే ఇతర జీవుల మీద ఆధారపడి ఉంటాయి, అందువల్ల వీటిని ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటారు. ఇవి అవికల్ప పరాన్న జీవులు. సజీవ అతిథేయులు మాత్రమే వృద్ధి చెందుతాయి, అంటే జీవించున్న అతిథేయులకి ఇవి హోస్ట్లకి ఎప్పుడైతే ప్రయాణిస్తాయో వెళతాయో వెళ్ళిన తర్వాత వాటి సంఖ్యనవి డెవలప్ చేసుకొని ఇవి అనేక పిల్ల వైరస్లు ఏర్పడి ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందుతాయన్నమాట. ఇవి సజీవ అధ్యయనంలో మాత్రమే వృద్ధి చెందుతాయి. అతిథేయు నుండి వేరు చేస్తున్న వైరస్లో జీవక్రియలు జరగవు. ఒకవేళ ఏదైనా హోస్ట్లోకి వైరస్ ప్రవేశించింది అనుకోండి, ప్రవేశించిన వైరస్ అనేది వాడికి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ వైరస్ ఒకవేళ ఆ హోస్ట్ నుంచి బయట తీసి పరిశీలిస్తే ఎలా ఉంటాయంటే జీవక్రియలు జరగవు అనమాట. అంటే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరగవు. అంటే ఇవి సజీవ మరియు నిర్జీవ లక్షణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏడవది, అతిథేయ వెలుపల ఇవి రసాయన అణువులను పోలి నిర్జీవ పదార్థంతో సమానమవుతాయి. ఇవి అతిథేయ బయట వచ్చినప్పుడు ఏమవుతాయంటే అవి రసాయన అణువులను పోలి వాటి యొక్క నిర్జీవ పదార్థాలు ఏ విధంగా ఉంటాయో, నాన్ లివింగ్ థింగ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అవి ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయన్నమాట. అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవి ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు? హోస్ట్ బయట ఉన్నప్పుడు. అదే అతిథేయ లోపల ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి? డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బయట ఉంటే డెవలప్మెంట్ అనేది జరగవు, ఎటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూడండి, వైరస్లో కేంద్రకామలము ఆర్ఎన్ఏ కానీ లేదా డిఎన్ఏ కానీ ఏదో ఒకటే ఉంటుంది, ఈ రెండు ఉండవు. అంటే వైరస్లో కేంద్రకామలం అనేది అంటే న్యూక్లియిక్ యాసిడ్ అనేది అయితే ఆర్ఎన్ఏ ఉండవచ్చు లేదా డిఎన్ఏ ఉండవచ్చు. ఆర్ఎన్ఏ అంటే మనకు తెలుసు రైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటారు, డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అని చెప్తారన్నమాట. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది, ఈ రెండు అనేవి ఉండవన్నమాట. మిగిలిన జీవులకి వైరస్లకి ఇది ఒక ముఖ్యమైన భేదంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మిగిలినటువంటి జీవులకి ఈ వైరస్లకి మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే అయితే ఆర్ఎన్ఏ ఉంటుంది లేకపోతే డిఎన్ఏ ఏదో ఒకటి మాత్రం ఉంటుంది. నెక్స్ట్ చూడండి 9వ పాయింట్, వైరస్లో జన్యు పదార్థం ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ చుట్టూ ప్రోటీన్ కవచమైన క్యాప్సిడ్ ఉంటుంది. మనం ముందు పాయింట్లు చెప్పుకున్నాం, ఈ వైరస్లో జంటికి పెట్టేలు అనేది ఆర్ఎన్ఏ ఉండవచ్చు లేదా డిఎన్ఏ ఉండవచ్చు. ఈ ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ చుట్టూ కూడా ఒక త్వచం ఉంటుంది అన్నమాట, ఒక కవచం కింద ఉంటుంది. ఈ కవచం అనేది ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది. దీన్ని మనం ఏమి పిలుస్తారంటే క్యాప్సిడ్ అని పిలుస్తారు. అంటే ప్రోటీన్ కవచాన్ని మనం క్యాప్సిడ్ అని అంటారు. చూడండి 10వ పాయింట్, వైరస్లను నిర్జీవ పదార్థాల వలె స్ఫటికీకరించవచ్చును, అయితే స్ఫటికీకరించిన వైరస్లు సంక్రమణ లక్షణాలు కోల్పోవు. అంటే వైరస్లు మనం నిర్జీవ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం స్ఫటికీకరించవచ్చు. అంటే చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న భాగాలుగా మనం చేయవచ్చు. అయితే ఈ స్ఫటికీకరించిన వైరస్లు అనేవి ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా మనం చేసినా సరే ఆ చిన్న చిన్న పార్ట్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి, సంక్రమణ లక్షణం కలిగి ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ అనేది కలిగి చేసే విధంగా ఉంటాయన్నమాట. అంతేగాని చిన్న ముక్క చేసినా సరే అవి సంక్రమణ లక్షణాలు అనేవి కోల్పోవు. అంటే అవి సజీవంగానే ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నాం స్ఫటికీకరించినటువంటి సైంటిస్ట్ ఎవరు, స్టాన్లీ అని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా వైరస్లను స్ఫటికీకరించిన సైంటిస్టు స్టాన్లీ. ఆ వైరస్ పేరేంటంటే టొబాకో మొజాయిక్ వైరస్. నెక్స్ట్ చూడండి 11వ పాయింట్, సజలం చేసిన వైరస్ కూడా వ్యాధి సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ఒక వైరస్ని తీసుకొని మనం డైల్యూట్ చేస్తామనుకోండి, అంటే సజలం చేస్తే కనుక అయినప్పటికీ కూడా అది వ్యాధి సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఎంవి అంటే టొబాకో మొజాయిక్ వైరస్ అనేది మొట్టమొదటిసారిగా దీన్ని స్ఫటికీకరించారు. ఈ స్ఫటికీకరించిన సైంటిస్ట్ ఎవరంటే స్టాన్లీ. చూడండి 1:10 లక్షలు అనమాట. అంటే ఒక శాతమేమో వైరస్, 10 లక్షలేమో ఏంటి డైల్యూటెడ్ వాటర్ అనమాట. వీటితో చేసినా సరే అవి సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. అంటే వైరస్కి అంత పవర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, వైరస్ అణువులను విరి అని అంటారు. అంటే వైరస్ యొక్క అణువు లేదా రేణువు అన్నా ఒకటే. వైరస్ యొక్క రేణువు కానీ అణువు కానీ వీటిని ఏం పిలుస్తాయి, విరి అని అంటారు.
వైరస్ అనుకుంటే ఏం లేదని మన వైరస్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది, వైరస్ అనుకునేదా రేణు అంటారు. దీన్నే మనం విరియన్ అని పిలుస్తారన్నమాట. ఈ విరియన్లు ఏమంటాయంటే కేంద్రకామలం ఉంటుంది, ఈ కేంద్రకామలం పైన ఒక ప్రోటీన్ కవచం ఉంటుంది కదండి, దాన్నే మనం ఏం పిలుస్తాం క్యాప్సిడ్ అంటారు. ఈ రెండు కూడా ఉంటాయన్నమాట వేటిలో, విరియన్లో. 13వ పాయింట్ చూడండి, కొన్ని జంతు వైరస్లో ప్రోటీన్ కవచాన్ని ఆవరించి ఒక పరిమేయత్వం ఉంటుంది. అంటే జంతు వైరస్లో ప్రోటీన్ కవచాన్ని ఆవరించి పెరిమేబుల్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ వైరస్ను మనం ఏమి పిలుస్తామంటే లిపో వైరస్ అంటారు. చూడండి, జంతు వైరస్లో ప్రోటీన్ కవచాన్ని ఆవరించి ఒక త్వచ ఉంటుంది, ఆ త్వచాన్ని మనం ఏమి పిలుస్తారంటే లిపో వైరస్ అని పిలుస్తారన్నమాట. ఈ లిమిటింగ్ మెంబ్రేన్లో పెప్లోమర్స్ అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. వీటిలో ఏమంటాయండి మనకి, పెప్లోమర్స్ అనేటువంటి ఒక సబ్ యూనిట్స్ అని ఉంటాయన్నమాట. దీన్ని మనం ఉప ప్రమాణాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెర్పీస్ వైరస్, సాక్స్ వైరస్ అనేవి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అంటే జంతు వైరస్లో ప్రోటీన్ కవచం ఆవరించి ఒక పెరిమేబుల్ మెంబ్రేన్ ఉంటుంది, దాన్నే మనం లిపో వైరస్ అంటారు. ఈ లిపో వైరస్లో అనేక ఉప ప్రమాణాలు ఉంటాయి, వాటిని మనం పెప్లోమియర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ హెర్పీస్ వైరస్, సాక్స్ వైరస్. నెక్స్ట్ 14వ పాయింట్ చూడండి, వైరస్లు వ్యాధి జనకాలు, అంటువ్యాధి కారకాలు. ఈ వైరస్లన్నీ కూడా మనకి వ్యాధి జనకాలు, అంటే మనకి డిసీజెస్ కలగజేసేటువంటి విధంగా ఉంటాయి, అదేవిధంగా అంటువ్యాధి కారకాలుగా ఉంటాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధులుగా ఉంటాయి అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది అన్నమాట. సో అందువల్ల దీన్ని అంటువ్యాధి కారకాలు అని పిలుస్తారు, అదేవిధంగా వ్యాధి జనకాలుగా మనం డిఫైన్ చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, వైరస్లు జీవుల మరియు నిర్జీవ లక్షణాలను రెండింటిని కలిగి ఉంటాయి. ఈ వైరస్లు అనేవి జీవుల యొక్క సజీవ లక్షణాలు కలిగి ఉంటాయి, నిర్జీవ లక్షణాలు రెండింటిని కలిగి ఉంటాయి. అసలు జీవుల యొక్క లక్షణాలు కనుక చూస్తున్నట్టు మనకి ఏముంటాయి అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి, అంటే జీవక్రియలు జరగాలి, అంటే శ్వాసక్రియ జరగాలి, అదేవిధంగా అనేక మెటబాలిక్ యాక్టివిటీ జరగాలి, అదేవిధంగా కెటబాలిక్ యాక్టివిటీ జరగాలి. నెక్స్ట్ క్షోభ్యత, అంటే రెస్పాండింగ్ అనేది ఉండాలన్నమాట. అవన్నీ ఉంటే మనం ఏం చెప్తాం, సజీవులుగా చెప్పుకుంటాం. నిర్జీవ లక్షణాలు అయితే ఏం చెప్పుకుంటాం, వాటికి ఎటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ ఉండవు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, చైర్ ఇవన్నీ కూడా నిర్జీవుల కింద మనం చెప్పుకుంటాం. సజీవులకు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా జీవులు అన్నమాట. నెక్స్ట్ చూడండి 16వ పాయింట్, ఇవి పరాన్న జీవత్వంలో అతిదే విశిష్టత ప్రదర్శిస్తాయి. ఇవి పరాన్న జీవత్వంలో అతిదే విశిష్టత ప్రదర్శిస్తాయి. అంటే ఒక వైరస్ అనేది ఒక అతిదేకి మాత్రమే అటాచ్ అవ్వగలదు. దీన్నే మనం ఏం పిలుస్తారంటే హోస్ట్ స్పెసిఫిసిటీ అని పిలుస్తారన్నమాట. అంటే ఇవి పరాన్న జీవత్వంలో కూడా హోస్ట్ స్పెసిఫిసిటీని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వైరస్ యొక్క రకాలు. మనకి వైరస్లో 5 రకాలు వర్గీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దండాకారము, దండాకారము, రెండోది గోళాకారము, మూడోది దీర్ఘ చతురస్రాకారము, 4వది సో మనకి ఇక్కడ చూడండి, ఆకారాన్ని బట్టి వైరస్లు కొన్ని రకాలు వర్గీకరించారు. అవి ఏంటంటే దీర్ఘ చతురస్రాకార వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినా వైరస్ అంటారు. నెక్స్ట్ 2వది గోళాకార వైరస్, ఎగ్జాంపుల్ పోలియో వైరస్ అనేది గోళాకారంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బుల్లెట్ వైరస్, దీనికి ఎగ్జాంపుల్ రాబ్డో వైరస్. నెక్స్ట్ సర్పిలాకార వైరస్, ఎగ్జాంపుల్ టీఎంవి అంటే టొబాక్ మజాక్ వైరస్ అనేది. నెక్స్ట్ తోకకప్ప ఆకారంలో వైరస్, దీనికి ఎగ్జాంపుల్గా మనం బ్యాక్టీరియా పేజ్ వైరస్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి 6వది ఘనాకార వైరస్, ఎగ్జాంపుల్ అడినో వైరస్. అంటే ఆకారాన్ని బట్టి వైరస్లను 6 రకాలు వర్గీకరించారు. ఎన్ని టైప్స్? 6 టైప్స్. 1 దీర్ఘ చతురస్రాకార వైరస్, గోళాకార వైరస్, బుల్లెట్ వైరస్, సర్పిలాకార వైరస్, తోక కప్ప ఆకారంలో వైరస్, ఘనాకారంలో ఉండే వైరస్. ఈ విధంగా మనం వైరస్ని ఆకారాన్ని బట్టి వర్గీకరించారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇందులో
కెమికల్లీ వైరస్ కంటెయిన్ ప్రోటీన్ కోడ్ కాల్డ్ క్యాప్సిడ్ అండ్ జెనటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. ఇన్ సమ్ యానిమల్ వైరస్ ఎక్స్టర్నల్ టు క్యాప్సిడ్ ఎన్వలప్ ఈస్ ప్రజెంట్. చూడండి, రసాయనికంగా వైరస్లు అనేవి ప్రోటీన్ త్వచాన్ని కలిగి ఉంటాయి. దీన్నే మనం క్యాప్సిడ్ అంటారు. మరియు జెనటిక్ మెటీరియల్ కలిగి ఉంటాయి. ఈ జెనటిక్ మెటీరియల్ ఏముంటాయి? డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటాయి. ఇన్ సమ్ యానిమల్ వైరస్, కొన్ని జంతు వైరస్లో కనుక చూసినట్టయితే ఎక్స్టర్నల్గా క్యాప్సిడ్ ఉంటుంది. ఈ క్యాప్సిడ్ పైన ఎన్వలప్ అనే త్వచం కూడా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఫ్లూ వైరస్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ కూడా పైన లిపిడ్ లేయర్ ఉండి ఎన్వలప్ కూడా ఉందన్నమాట. అందువల్లే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే భోజనం చేసినప్పుడు కూడా దాని ముందు ఏం చేయాలంటే సబ్బుతో కడుక్కోవాలన్నమాట. అంటే సబ్బు అనేది ఏంటి, లిపిడ్తో తయారై ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వైరస్ మన చేతికి అనుకుందాం కొన్ని, ఈ సబ్బుతో ఎప్పుడైతే మనం కడుక్కుంటామో సబ్బులో ఉన్నటువంటి లిపిడ్ అణువులు అనేవి ఈ వైరస్ యొక్క లిపిడ్ని ఈ ఎన్వలప్లో చాలా డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట. అందువల్ల మనం ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాప్సిడ్. ఎక్స్టర్నల్ ప్రోటీన్ కోడ్ ఇస్ కాల్డ్ క్యాప్సిడ్. అంటే వైరస్ బయట ప్రోటీన్ త్వచానే మనం క్యాప్సిడ్గా చెప్పుకుంటాం. ది క్యాప్సిడ్ ఈస్ మేడ్ ఆఫ్ మెనీ ప్రోటీన్ సబ్ యూనిట్స్ కాల్డ్ క్యాప్సోమియర్స్. ఈ క్యాప్సిడ్ అనేది అనేక ప్రోటీన్ ఉప ప్రమాణం కలిగి ఉంటుందని క్యాప్సోమియర్స్ అంటారు. ది నెంబర్ ఆఫ్ క్యాప్సోమియర్స్ మే వెరీ ఫ్రమ్ వన్ వైరస్ టు అనదర్. ఈ క్యాప్సోమియర్ల యొక్క సంఖ్య అనేది ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టీఎంవి అంటే టొబాయిక్ మజాయిక్ వైరస్ అనేది, దీని యొక్క క్యాప్సిడ్ అనేది 2130 క్యాప్సిమేని కలిగి ఉంటుందన్నమాట. అంటే క్యాప్సిడ్ అంటే మనం ఏంటి తెలుసుకున్నాం, ఏంటి ఎక్స్టర్నల్గా ఉండేటువంటి ప్రోటీన్తో వచ్చిన మనం క్యాప్సిడ్ అంటారు. ఈ క్యాప్సిడ్ అనేది ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీఎంఈ వైరస్ వచ్చినప్పటికి 2130 క్యాప్సిమేర్లు ఉంటాయన్నమాట. క్యాప్సిమేర్ అంటే క్యాప్సిడ్ యొక్క ఉప ప్రమాణాలనే మనం ఏం చెప్తారు, క్యాప్సిమేర్స్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఎడినో వైరస్ కంటెయిన్స్ 252 క్యాప్సోమియర్స్. ఎడినో వైరస్ అనేది 252 క్యాప్సోమియర్ని కలిగి ఉంటుందన్నమాట. ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ క్యాప్సిడిస్ టు ఇంట్రడ్యూస్ ద వైరల్ న్యూక్లిక్ యాసిడ్ ఇన్ టు ద హోస్ట్ సెల్. ఈ క్యాప్సోమియర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే హోస్ట్ సెల్లోకి ఈ వైరస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తోడ్పడుతుంది. చూడండి పాయింట్ చూడండి, ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ క్యాప్సిడిస్ టు ఇంట్రడ్యూస్ ద వైరల్ న్యూక్లిక్ యాసిడ్ ఇన్ టు ద హోస్ట్ సెల్. ఏదైతే అతిదేహ సెల్ ఉందో అతిదేహ కణంలోకి వైరస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ అనేది, అంటే ఆర్ఎన్ఏ కావచ్చు లేదా డిఎన్ఏ కావచ్చు, వీటిని హోస్ట్ సెల్లోకి పంపించడానికి తోడ్పడుతుంది అన్నమాట. ఏవి? క్యాప్సిడ్ అనేది. సమ్ యానిమల్ వైరస్ లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ ఎయిడ్స్ వైరస్ కంటెయిన్ ఏ లిపిడ్ ప్రోటీన్ కాంప్లెక్స్ ఎక్స్టర్నల్ టు క్యాప్సిడ్ కాల్ పెప్లాసార్ ఎనవలప్ అంటారు. చూడండి, కొన్ని జంతు వైరస్లు అనేవి, ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా లేదా ఎయిడ్స్ వైరస్, అదేవిధంగా కరోనా వైరస్, ఈ మూడు వైరస్లు కూడా ఏంటంటే లిపిడ్ ప్రోటీన్ కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ లిపిడ్ ప్రోటీన్ కాంప్లెక్స్ అనేది దాని రక్షణగా ఉండి, అంటే ఒక ఎన్వలప్ త్వచంగా ఉంటుందన్నమాట. దీని విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ద క్యాప్సోమియస్ ఇన్ ఏ క్యాప్సిడ్ మే బి అరేంజ్డ్ హెలికల్లీ. ఈ క్యాప్సోమియస్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే హెలికల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్, టీఎంఈ వైరస్, కొన్ని వీటిలో క్యాప్సిడ్లు అనేవి, అదే క్యాప్సోమియస్ అనేవి పాలిహైడ్రల్గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఎడినో వైరస్. కొన్ని వైరస్లు అయితే కనుక కాంబినేషన్గా ఉంటాయి, అంటే హెలికల్గా ఉండవచ్చు మరియు పాలిహైడ్రల్గా ఉండవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా మనం బ్యాక్టీరియా పేజ్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, న్యూక్లిక్ యాసిడ్. ఇట్ ఫార్మ్స్ ది సెంట్రల్ కోర్ ఆఫ్ ఏ వైరస్. ఇట్ మే బి డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇన్ఫెక్షన్ పార్ట్ ఆఫ్ వైరస్. హెన్స్ వైరస్ ఆర్ కాల్డ్ వాండరింగ్ జీన్స్. ముందు నుంచి మనం చెప్పుకున్నాం, ఈ వైరస్లో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది హోస్ట్ సెల్లో ఇన్ఫెక్షన్ అంటే వ్యాధిని కలిగేసే విధంగా ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని ఏమి పిలుస్తారంటే వాండరింగ్ జీన్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి,
जनरली प्लांट वायरस अंटे मक्कलो कूडा वायरस उंटाई अंटे कोन्नि चाला मक्कल्लो वायरस अने व्याधुलु कलगिस्तारन्नमाट अटुवंटि मक्कल्लो ए वायरस उंटुंदंटे अदे आ वायरस लो न्यूक्लिक एसिड अनेदि आरएनए उंटुंदन्नमाट बट इन कालीफ्लवर् मोजाइक वायरस अंड दाहिया मोजाइक वायरस द जेनेटिक मटीरियल इज डबल स्टैंडर्ड डीएनए अंटे जनरल गा मक्कल्लो मन की डीएनए अने आरएनए अने उंटुंदि కానీ కాలీఫ్లవర్ కానీ దాహియా కానీ ఈ వైరస్లో ఈ వైరస్ యొక్క ప్లాంట్లో మాత్రం డబుల్ స్టాండ్ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇది ఎగ్జెప్షన్స్ అన్నమాట. జనరల్లీ యానిమల్ వైరస్ కంటెయిన్ డిఎన్ఏ, జంతువులో వచ్చేటువంటి వైరస్ అన్నీ కూడా డిఎన్ఏ సంబంధించి ఉంటుంది. బట్ కానీ ఇన్ పోలియో వైరస్, ఫ్లూ వైరస్ ఇట్ ఈస్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. పోలియో వైరస్ కానీ ఫ్లూ వైరస్ కానీ సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ అనేది కలిగి ఉంటుంది. ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియోపేస్ థీటా 174. అంటే మనకి బ్యాక్టీరియోపేజ్లో సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది, దాని యొక్క వ్యాసం అనేది థీటా 174. M14 అండ్ కాలీఫేజ్ S13 అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ వూండ్ ట్యూమర్ వైరస్, రైస్ డార్ఫ్ వైరస్, మెయిజ్ డార్ఫ్ వైరస్, రియో వైరస్ ఎట్సెట్రా. కొన్ని వైరస్లో అయితే కనుక, కొన్ని మొక్కల్లో అయితే కనుక డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊన్ ట్యూమర్ వైరస్లో కానీ, రైస్ డార్ఫ్ వైరస్లో కానీ, మెయిజ్ డార్ఫ్ వైరస్లో కానీ, రియో వైరస్లో కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మెయిజ్ డార్ఫ్ వైరస్ అంటే ఏంటి, మనకి మొక్కజొన్నలో వచ్చే వైరస్ అనేది డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. రైస్ డార్ఫ్ వైరస్ అనేది ఏంటి, ఏదైతే వరిలో ఈ రైస్ డార్ఫ్ వైరస్ వస్తే కనుక దానికి డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఏ స్పెషల్ గ్రూప్ ఆఫ్ వైరస్ విచ్ కంటెయిన్ ఆర్ఎన్ఏ జీనోమ్ క్యారీ ద ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అండ్ ఫ్రమ్ ఏ డిఎన్ఏ కాపీ ఆఫ్ దేర్ జీనోమ్ డ్యూరింగ్ దేర్ రీప్రొడక్టివ్ సైకిల్ ఆర్ కాల్డ్ రిట్రో వైరస్. కొన్ని వైరస్లో మనకి రిట్రో వైరస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ ఉందనుకోండి, ఈ ఎయిడ్స్ని కలిగించే వైరస్ అనేది ఆర్ఎన్ఏ రకానికి చెందిందనమాట. ఈ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏతో ఇది లింకప్ అయ్యి డిఎన్ఏ స్థానంలో ఈ ఎయిడ్స్ వ్యాధిని కలిగేసే ఆర్ఎన్ఏ అనేది ఈ డిఎన్ఏ ఫంక్షన్ ఆఫ్ చేస్తుంది. దానివల్ల ఏం పిలుస్తుంది, రిట్రో వైరస్ అని పిలుస్తారన్నమాట. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి వైరస్ కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. లిపిడ్ లేయర్, సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ, రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్, వెలుపల వైపు ఏమో ప్రోటీన్ కోట్ ఉంటుంది, చుట్టూ కూడా లేయర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో మనకి 120 GB అనేది ఉంటుంది. చూడండి, కొన్ని అతిధేయని బట్టి వైరస్ల యొక్క రకాలు కూడా ఉంటాయన్నమాట. అతిధేయని బట్టి వైరస్ల యొక్క రకాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలపై దాడి చేసే వైరస్లు ఉన్నాయనుకోండి, అంటే ఏవైతే వైరస్లు మొక్కలపై దాడి చేస్తాయో ఆ వైరస్ను మనం ఫైటోఫేజ్ అని పిలుస్తారు. రెండోది, జంతువులపై దాడి చేసే వైరస్ ఉంటే కనుక దాన్ని జూఫేజ్ అని పిలుస్తారు. శిలీంధ్రాలపై దాడి చేసే వైరస్ ఉంటే కనుక దాన్ని మైక్రోఫేజ్ అని పిలుస్తారు. శైవలాలపై దాడి చేసే వైరస్ ఉంటే కనుక దాన్ని సైనోఫేజ్ అని పిలుస్తారు. అదే బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్ను మనం బ్యాక్టీరియోఫేజ్గా చెప్పుకుంటారు. ఈస్టులపై దాడి చేసే వైరస్లను జైమోఫేజ్ అని చెప్పుకుంటారు. ఈ విధంగా మనకి అతిధేయని బట్టి వైరస్ యొక్క రకాలు అనేవి 6 రకాలుగా ఉంటాయి. అవేంటి, ఫైటోఫేజ్లు, నెక్స్ట్ జూఫేజ్లు, బ్యాక్టీరియోఫేజ్లు, మైక్రోఫేజ్లు, జైమోఫేజ్లు, సైనోఫేజ్లు. మొక్కలపై దాడి చేసే వైరస్ అంటే మొక్కలు ఉండే హార్మోన్ ఏంటి, ఫైటో హార్మోన్స్ అంటారు కదండి, అలా ఫైటోఫేజ్లు. జంతువులు అయితే జూఫేజ్ అని గుర్తుంచుకోండి. శిలీంధ్రాల గురించి అధ్యయనం చేస్తారని ఏం పిలుస్తారు, మైకాలజీ అని పిలుస్తారు. సో మైకోపేజ్ అని గుర్తించుకోవాలి. శవిరాలపై అయితే కనుక సైనోపేజ్, బ్యాక్టీరియాపై అయితే కనుక బ్యాక్టీరియోపేజ్లు, ఈస్టులపై దాడి చేస్తే వైరస్ అయితే కనుక జైమోపేజ్ అని అంటారన్నమాట. నెక్స్ట్ పొగాకు మొజాయిక్ వైరస్, ఇది మీకు సిలబస్లో లేదు, ఇక్కడ వరకు సరిపోతుంది వైరస్ గురించి.
జస్ట్ ఒకసారి చూడండి, ఈ టొబాకో మొజాయిక్ వైరస్ అనేది చూడండి, ఫస్ట్ పై భాగంలో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, ఈ కింద వైపున సర్పిలంగా అనేక క్యాప్సోమియాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయన్నమాట. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ని స్ఫటికీకరించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే స్టాన్ అని గుర్తుంచుకోండి. ఎవరు? స్టాన్లీ. మొట్టమొదటిగా స్ఫటికీకరించిన వైరస్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట, టొబాకో మొజాయిక్ వైరస్. ఈ బ్యాక్టీరియా బేస్ కూడా మీకు సిలబస్లో లేదు. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ సార్స్ కోవిడ్ 2 వైరస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, అందులో మనం చూసినట్టు ఎలా ఉంది, స్పైక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్ఎన్ఏ అండ్ ఎన్ ప్రోటీన్ ఉంది, ఈ చుట్టూ కూడా ఎన్వలప్ అనేది ఉంది, హెమాగ్లోటినిన్ డైమర్స్ అనేవి ఉన్నాయి. ఈ స్పైక్స్ ఉన్నాయి కదండి, గ్లైకోప్రోటీన్ అనేవి మనం ఎప్పుడైతే సబ్బుతో హ్యాండ్ వాష్ చేసుకుంటామో, ఒకవేళ మన చేతికి వైరస్ అంటుకున్నా సరే ఈ స్పైక్స్ అనేవి ఈ సబ్బు యొక్క లిపిడ్ వల్ల సబ్బులు దేని తయారవుతాయి, స్టీరిక్ ఆమ్లం అంటే స్టీరిక్ యాసిడ్ అంటే లిపిడ్స్ అనమాట. ఈ లిపిడ్స్ కలిసి డెస్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల మీరు ఎప్పుడైనా సరే బోన్ చేసే ముందు తర్వాత ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ అనేది సబ్బుతో చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.